నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడ్డాక జిల్లాలో చేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని టౌన్ హాల్లో వారం రోజుల పాటు చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తారని, పల్నాడు జిల్లా నుండి కాక ఇతర ప్రాంతాల నుండి కూడా సొసైటీలు వస్త్ర ప్రదర్శనలో పాల్గొంటారని, చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అంతరించిపోతున్న చేనేత పరిశ్రమకు జవసత్వాలు కల్పించే విధంగా 50 ఏళ్లకే పెన్షన్ విధానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు, నేడు మగ్గాలు నిలబడ్డాయని, మగ్గాలు పెరిగాయని, చేనేత పరిశ్రమ బలం పుంజుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని అన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమం ఈ రోజు నర్సరావుపేట టౌన్ హాల్లో నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా జిల్లా నుంచే కాదు, పల్నాడు జిల్లా నుంచే కాదు, ఇతర ప్రదేశాల నుంచి కూడా చేనేత సొసైటీల చేత స్టాల్స్ ఏర్పాటు చేపించి వారం రోజుల పాటు ఈ యొక్క ప్రదర్శన ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఈ ప్రదర్శనలో వారం రోజుల పాటు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, సొసైటీలు, ముఖ్యంగా చేనేత సొసైటీ, ఈరోజు మనం చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పిస్తుంది. సో చేనేత రంగం అంతరించిపోయే తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకురావటం, ప్లస్ నెలకి 2,000 రూపాయల చొప్పున 24,000 వాళ్ళు సంవత్సరానికి అందించే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల వాళ్లతోటి మాట్లాడితేనే చాలా మంది ఈరోజు మగ్గాలు నిలబడ్డాయి, మగ్గాలు పెరుగుతున్నాయి ఇవాళ. సో వీళ్ళందరూ కూడా ఈరోజు మళ్లీ చేనేత రంగాన్ని బలం పుంజుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల పట్ల చాలా సంతోషిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ సొసైటీలు ఏర్పాటు చేసుకుని ఆ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి ఈ యొక్క తయారు చేస్తున్నారు. వాటన్నిటినీ కూడా అమ్మే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ లో గానీ బయట షాపులకు గానీ బయట డిపోలు ఒకటి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సొసైటీలన్నీ కూడా ఈరోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలో ఈరోజు టౌన్ హాల్లో వారం రోజుల పాటు ఈ యొక్క చేనేత ఎగ్జిబిషన్ అనేది, ఎక్స్పోరియం అనేది నిర్వహించబడుతోంది. మరి కావున నర్సరావుపేట ప్రాంత ప్రజలే కాకుండా పల్నాడు జిల్లాకు సంబంధించి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు ఈరోజు ఎక్కువ అధిక శాతంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు గతంలో నర్సరావుపేటలో చాలా తక్కువగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నర్సరావుపేటలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. అట్లానే మన జిల్లా చేనేత మరియు జౌళి శాఖ సంబంధించి వనజ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇవాళ బెంగాల్ నుంచి కొంతమంది వచ్చారు, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు, వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్, ఈ దూర ప్రాంతాల వాళ్ళని కూడా పిలిపించి మన చేనేత రంగంతో పాటు ఏదో పొందూరు కద్దరు గాని, చీరాలు గాని, వేటపాలెం గాని, మంగళగిరి, యాప్కో, వీళ్ళందరితో పాటు ఈ యొక్క బీహారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళని కూడా